యంగ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత జట్టులో కీలక బౌలర్గా రాణిస్తున్నాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు. అయితే బౌలింగ్లో వేగం ఉంది కానీ బాల్ను నియంత్రించడంలో మాత్రం ఉమ్రాన్ మాలిక్ ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాకెట్ వేగంతో బంతలు విసురుతున్న ఉమ్రాన్ మాలిక్ లైన్ అండ్ లెంత్ పై పట్టు సాధిస్తే వరల్డ్ నెంబర్ 1 బౌలర్గా అవతరిస్తాడని మహమ్మద్ షమీ అభిప్రాయపడ్డాడు. 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్న ఉమ్రాన్ నియంత్రణ ఖచ్చితత్వం సాధించడంలో ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ఉమ్రాన్ బౌలింగ్లో బ్యాటర్లకు ఆడటం చాలా కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో లైన్ అండ్ లెంత్ పై అతను దృష్టి సారించాలి. వీటిపై పట్టు సాధిస్తే ప్రపంచానికి ఏల్తాడు. నీకెంతో శక్తి ఉంది, భవిష్యత్తు మెరుగ్గా కనిపిస్తోంది, మంచి ప్రదర్శన చేస్తావని ఆశిస్తున్నాడంటూ ఉమ్రాన్తో షమీ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా షమీపై కూడా ఉమ్రాన్ మాలిక్ ప్రశ్నల వర్షం కురిపించాడు. ప్రతి మ్యాచ్లోనూ ప్రశాంతంగా ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావని షమీ అడిగాడు. దేశం కోసం ఆడుతున్నప్పుడు ఒత్తిడి తీసుకోకూడదు, ఒత్తిడికి గురైతే ప్రతికూల ప్రభావం పడుతుందని షమీ చెప్పుకొచ్చాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎవరైనా షాట్లు ఆడొచ్చు. పిచ్ పై కన్నేసి పరిస్థితులకు తగినట్లు బౌలింగ్ చేయాలంటూ మహమ్మద్ షమీ తెలిపాడు.